इवा व्यक्ति मीद व्यक्तिगत चुप्तना नैन अरविंद गुर्तुपेट्टुको इंकोसारी ना गुरिंची पिच्चि पिच्चिगा माट्लाडिते निजामाबाद चौरस्तालो चप्पुतो कोडता मामूलु गुडगा तमाशलैतुने चूस्तू ऊरुकुंटुंटे भाष लेदु पद्धति लेदु माट लेदु मंति लेदु केसीआर गारु गौरवं लेदु इंकोर लेदु इंकोर लेदु एं चेसिनो नी कांट्रिब्यूशन एमुंदि तेलंगाणकि ఎందుకోసం మాట్లాడుతున్నావు ఇట్లా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎంత పడితే అంత మాట మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా బిడ్డ చెప్తున్నా ఎక్కడికి పోతావో ఎన్నికలలో ఎంటబడి ఓడిస్తా నిన్ను అదేవిధంగా ఇట్లా మాట్లాడినావు అనుకో మామూలుగా దన్నం పట్టుకొని తంతం బిడ్డ ఎక్కడికి పోతా అక్కడ తమాషాలు అయితేనే చూస్తూ ఊరుకుంటుండే రాజకీయం చేయి ఇట్లా పిచ్చేషాలు వేయకు ఇంకొకసారి మాటలు రావనుకోకు వచ్చు మర్యాద మర్యాద ఉండాలి పాలిటిక్స్లో దిగజారొద్దు ఒక ఆడబిడ్డతో ఇవాళ ఇంత మాట అనిపించుకున్నావంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నావు అని అర్థమైంది కాబట్టి నేను చెప్పడానికి వచ్చాను ఇంకొకసారి ఈ వ్యక్తి మీద నేను మాట్లాడాను జీవితంలో కానీ ఈ వ్యక్తి రాజకీయంగా ఎక్కడ పోటీ చేసినా అక్కడ పోయి మరీ ఓడిస్తా ఎక్కడైనా పిచ్చి పిచ్చి వేషాలు మాట్లాడితే మాత్రం మెత్తగా దంతం వెంటబడి ఓడిస్తాం చెప్తున్నా ఎందుకంటే ఒకటే ఎత్తారు తెలంగాణలో కుక్క కాటుకు చెప్పు దెబ్బ మామూలు విషయం అర్థం కాదు కుక్కకు కాబట్టి అలా చెప్తున్నా ఇంకొకసారి నా మీద నేను పార్టీ మారుతా అని ఇదని అదని అడ్డమైన కూతలు కూస్తే చెప్పు తీసుకొని నిజామాబాద్ చౌరస్తాలో కొడతా బిడ్డ ఏమనుకుంటున్నావు అన్పార్లమెంటరీ అనుకోండి ఇంకోండి అనుకోండి ఇంకోండి అనుకోండి 16 సంవత్సరాలు ప్రజా జీవితంలో చాలా ఓపికతోని పేషెన్స్తో ఉన్నటువంటి నన్ను ఇవాళ ఇంత మాట నా చేత అనిపించిందంటే వాడు ఎంత చీప్ ఫెలోనో మీ అందరూ ఆలోచన చేసుకోండి తెలంగాణ ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్నా ఇట్లా మాట్లాడుతున్నందుకు కానీ తప్పక ఆవేదనతోని బాధతోని ఒక ఆడబిడ్డనైనా రాజకీయాల్లో డిగ్నిఫైడ్గా ఉండాలి నన్ను చూసి 10 మంది ఆడపిల్లలు రాజకీయాల్లోకి రావాలనుకున్నా కానీ ఎవరు కూడా వెనక్కి పోవద్దు అనుకున్నా నేను కానీ ఇవాళ ఇట్లా మాట్లాడాల్సి వచ్చినందుకు బాధతో మాట్లాడుతున్నా ఇవాళ ఇంకో విషయం కూడా నేను చెప్తున్నా అడగండి ఖర్గే గారిని ఇంతమంది ప్రెస్ మిత్రులు ఉన్నారు కదా నేను ఫోన్ చేసిందేమో అడగండి ఖర్గే గారిని ఖర్గే గారు మాకు పార్లమెంట్లో తెలుసు మాలాంటి ఫస్ట్ టైం పార్లమెంట్ మెంబర్లందరినీ కూడా దగ్గరికి కూడేసుకొని మాట్లాడి ఆయన అన్ని అనేక విషయాలు చెప్పేటోడు ఫ్రెండ్షిప్ ఉంది అందరితోనూ ఉంటుంది 100 మందితోనూ ఉంటుంది నీలాగా పిచ్చోళ్ళతోని వారు మాట్లాడరు మంచోళ్ళతోని పాలిటిక్స్లో పొలైట్గా ఉండేటోళ్ళతో అందరు మాట్లాడతారు ఇంకొకసారి మాత్రం లైన్ దాటితే ఊరుకోము కొట్టి కొట్టి సంపుతామని కూడా ఈ సందర్భంగా చెప్తాను.